హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఆర్ఆర్బి జాబ్స్ మీద నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. వీడియోస్ లో వచ్చే కామెంట్స్ ఆధారంగా నేను ఫర్దర్ వీడియోస్ ని అప్లోడ్ చేశాను. టోటల్ ఆర్ఆర్బి జాబ్స్ మీదనే 13 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఈ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, అలానే పైన ఐకార్డ్స్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ వీడియోస్ అనేది చూడొచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు మనం 100 రూపీస్ పే చేసి దాన్ని ఏ విధంగా మాడిఫికేషన్ చేయాలి, ఇంట్లో ఏమేమి మాడిఫికేషన్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. సో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ .nic.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ లెవెల్ 1 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 2 అని ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి మనము ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మరి ఆర్ఆర్బి బెంగళూరు కి చేంజ్ చేసే అవకాశం ఉందా అని చాలా మంది అడుగుతున్నారనమాట. సో దానికోసం మీరు సింపుల్ గా న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఎనీ వన్ ఆర్ఆర్బి టు అప్లై అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్రాకెట్స్ లో మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఆర్ఆర్బి వన్స్ సెలెక్టెడ్ కెనాట్ బి చేంజ్డ్. అంటే మీరు ఒక్కసారి సెలెక్ట్ చేసుకైన ఆర్ఆర్బి ని మరి ఫర్దర్ గా మీరు చేంజ్ చేయలేరు. సో మీ మాడిఫికేషన్ ప్రాసెస్ లో కూడా మీరు ఒక్కసారి సెలెక్ట్ చేసుకైన ఆర్ఆర్బి ని చేంజ్ చేసుకోలేరు అనమాట. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఈమెయిల్ అడ్రస్ ని, మొబైల్ నంబర్ ని, అంతేకాకుండా ఆర్ఆర్బి మాడిఫికేషన్ ద్వారా చేంజ్ చేసుకోలేరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంతకు ముందు ఆర్ఆర్బి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో మిస్టేక్స్ చేసి మరలా వాటిని కరెక్షన్ చేయాలి లేదా మాడిఫికేషన్ చేయాలి అనుకుంటున్నారో, సో వాళ్ళు కేవలం అప్లికేషన్ మాడిఫికేషన్ అనే ఆప్షన్ నే క్లిక్ చేయాలన్నమాట. సో నేను ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంతకు ముందు మీరు ఏ ఆర్ఆర్బి అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో అదే ఆర్ఆర్బి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ సికింద్రాబాద్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మనము 100 రూపీస్ పే చేసినప్పుడు మాత్రమే మనకు మాడిఫికేషన్ అనేది అలౌ చేస్తారనమాట. సో ఈ 100 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్. ఎవరికైతే ఫీ కన్సెషన్ అంటే 250 రూపీస్ పే చేసింటారో సో వాళ్ళు కూడా ఇక్కడ 100 రూపీస్ పే చేయాల్సి ఉందే. మీరు మాడిఫికేషన్ చేసే ప్రాసెస్ లో ప్రతి ఒక్క స్టేజ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిషన్ వరకు సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడుతుంది అనమాట. సో మీరు మధ్యలోనే మాడిఫికేషన్ చేస్తూ ఆగిపోయినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి ఇక్కడ ఐ హావ్ రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, అలానే డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 100 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్. ఫీ కన్సెషన్ ఉండే కేటగిరీస్ కూడా 100 రూపీస్ అనేది పే చేయాల్సిందే. సో నేను ఇక్కడ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓన్లీ ఎస్బీఐ కార్డ్ పేమెంట్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ డెబిట్ కార్డ్స్, ఆంధ్ర బ్యాంక్ కానీ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా, సో ఎనీ అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేయాలంటే సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. నెట్ బ్యాంకింగ్ కూడా ఎస్బీఐ అయితే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, అదర్ బ్యాంక్స్ అయితే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీకు బ్యాంక్ చార్జెస్ అనేది 5.9 రూపీస్ అనేది పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే అప్రాక్స్ గా 13 రూపీస్ వరకు మీకు బ్యాంక్ చార్జెస్ అయితే పడతాయి. సో ఇక్కడ అదర్ పేమెంట్స్ మోడ్ లో కూడా ఎస్బీఐ అలానే ఎస్బీఐ బడ్డీని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏమేం డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనేది. ఇక్కడ మన నేము, అలానే ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు స్టేటస్, ఆధార్ కార్డ్ నంబరు, అలానే ఫాదర్ నేము, మదర్ నేము, ఎస్ఎస్సి రోల్ నంబరు, మనం ఎస్ఎస్సి పాస్ అయిండే ఇయరు, ఆర్ఆర్బి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోలేరు. క్యాప్షా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్ చేసి ఇక్కడ క్లిక్ టు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అన్ని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ లో టిక్ చేసి
మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. లేదు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఈ చెక్ బాక్స్ టిక్ చేసి మీరు మరలా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ ఐ హావ్ వెరిఫైడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మన క్వాలిఫికేషన్ చేంజ్ చేయొచ్చు, అలానే మన కమ్యూనిటీ, మన స్టేట్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అలానే మన డిస్టిక్, మన క్యాస్ట్, మన జెండర్, నేషనాలిటీ, రిలీజియన్, పీడబ్ల్యూడీనా కాదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ మొత్తం మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఇక్కడ చెక్ బాక్స్ ని టిక్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని వచ్చి మీకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది అన్నమాట. సో మరీ మీరు లాగౌట్ అయిపోయి మరీ అప్లికేషన్ మాడిఫికేషన్ అని మీ రిజిస్ట్రేషన్ నంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారంటే మీకు మరీ ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ క్వాలిఫికేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ బోర్డు, మీ స్టేట్, డిస్టిక్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ పర్సంటేజ్, అలానే అదర్ క్వాలిఫికేషన్స్, అదర్ డీటెయిల్స్ అంటే మదర్ టంగ్, అంతేకాకుండా ఛాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్, అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఐ హియర్ బై అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోను కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఇక్కడే మీరు మిస్టేక్స్ చేస్తున్నారు. సో దీని యొక్క ప్రతి డీటెయిల్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చేశాను. సో మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ చేయండి. సో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ ఉంది, అంటే మన నేము అలానే డేట్, సో ఫోటోగ్రాఫ్ టేక్ అండ్ డేట్ అని ఉంది. ఇక్కడ చూసారా, చాలామంది దీన్ని డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, ఇది ఫోటోగ్రాఫ్ టేక్ అండ్ డేట్ వేయాలన్నమాట. అంటే ఫోటోని మీరు ఎప్పుడైతే దిగారో ఆ డేట్ వేయాలి. సో అది ఓకే మీకు అనిపిస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ సబ్జెక్ట్ టు స్క్రూటినిటీ అని వస్తుందన్నమాట. అంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనం మిస్టేక్స్ చేసామా లేదా అది ఎలా తెలుస్తుంది, మన స్టేటస్ ఏ విధంగా చూసుకోవచ్చని. సో ప్రజెంట్ అయితే దీంట్లోనే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్లో. సో మీరు క్లియర్గా చూసుకొని ఎక్కడైతే మిస్టేక్స్ చేసాము అని మీకు అనిపించిందంటే ఈ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది, సో తర్వాత డైరెక్ట్గా వేరే స్టేజ్కి వెళ్ళిపోయింది అని మీరు అనుకుంటుంటారు కదండి ఫ్రెండ్స్. బ్యాంక్ డీటెయిల్స్ అని ఒక రో అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో మీకు బ్యాంక్ డీటెయిల్స్లో అకౌంట్ హోల్డర్ నేము అలానే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే సో నో ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిందని దీని మీనింగ్. ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే గ్రూప్ డీలో మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి, మనం ఏ ఆప్షన్స్ని అయితే ఎడిట్ చేయగలము, సో దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.